అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపట నియోజకవర్గం రాయవరం మండలం వెదురుపక్క గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగుల జోగేశ్వరరావు తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో కలిపేందుకు కృషి చేస్తానని, ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఈ విషయం చెప్పడం జరిగిందని అన్నారు. నామినేషన్ అనంతరం తన తొలి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగలం కార్యక్రమాన్ని సెంటిమెంట్ ప్రకారం వెదురుపాక సావరం, వెదురుపాక, నదురుబాధ, రాయవరం గ్రామాల్లో నిర్వహించారు. వెదురుపాక సావరం చిన్న గ్రామం అయినప్పటికీ ఇక్కడ అన్ని సామాజిక వర్గాల వారు వివిధ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు గాను 50 లక్షల రూపాయలతో సమతా సామాజిక భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తే ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పనులను రద్దు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలు అందించే బాధ్యత తీసుకుంటానని అన్నారు. ఇంటింటికి రేషన్, పెన్షన్ల పంపిణీ వంటివన్నీ యథావిధిగా కొనసాగుతాయని, పెన్షన్లు 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఒక ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15000 రూపాయలు చొప్పున అందివ్వడం జరుగుతుందన్నారు. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందాలంటే ప్రజలంతా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాలని అన్నారు. శిరోముండడం కేసులో నేరస్తుడుగా నిర్ధారణ అయి జైలు శిక్ష వేయించుకున్న త్రిమూర్తులకు అందరూ బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు వాసంశెట్టి రాఘవ, కొవ్వూరి చంటిబాబు, సత్తి శ్రీనివాసరెడ్డి, వాడ్రేవు చిన్న కృష్ణం రాసు, కొండేపూడి సత్యప్రభ, యేసురత్నం, బత్తుల యేసు, వాసంశెట్టి సాయిబాబు, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీరందరూ చూశారు, 5 పర్యాయాలు 5 సంవత్సరాలు మరి నేను అధికార పార్టీ శాసనసభ్యునిగా 2014 నుంచి 2019 ఏ రకంగా అభివృద్ధి చేశామనే విషయాన్ని మరి మీరందరూ కూడా గమనించడం జరిగింది. రోడ్లకి, డ్రైన్లకి 4,33,00,000 మధ్య మనం పనులు చేసుకున్నాం. ఎల్ఆర్ఏ మున్సిపల్లో 1,22,00,000, మరి అంగన్వాడీ భవనాలకి 18,00,000, హాస్పిటల్ భవనం నిర్మాణం 10,00,000, రద్దకులకి, మరి ముంగాళమ్మ టెంపుల్ కమ్యూనిటీ హాల్కి 10,00,000, ఎలక్ట్రికల్ పనులకి 10,00,000, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 9,00,000, గ్రామ పంచాయతీ నిధులతో 38,00,000. ఈ రకంగా అనేక అభివృద్ధులు మనం చేసుకుని మరి